తెలుగు న్యూస్ నా పేరు సందీప్. ఇక కేసీఆర్ హయంలో లూప్ లైన్ లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను మెయిన్ ట్రాక్ ఎక్కిస్తున్నారు తెలంగాణ నయా సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కేటీఆర్ కోటరీలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులను మెల్లమెల్లగా పక్కన పెడుతున్నారు. బీహార్ ఐఏఎస్ లాంటి చేతుల్లో తెలంగాణను పెట్టారంటూ గతంలో తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అన్నంత పనిచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 3 కీలక పదవుల్లో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు రేవంత్ రెడ్డి ఉద్వాసన పలకటం తెలంగాణలో సంచలనంగా మారింది. అరవింద్ కుమార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగం చీఫ్ సెక్రటరీగా, మెట్రోపాలిటన్ కమిషనర్గా, హెచ్ఎండిఏ కమిషనర్ డైరెక్టర్గా పనిచేశారు. కేటీఆర్ కు పురపాలక శాఖలో రైట్ హ్యాండ్ అనిపించుకున్నారు. ఇప్పుడు అరవింద్ కుమార్ ను అంతగా ప్రాధాన్యత లేని విపత్తుల నివారణ శాఖకు బదిలీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై రేవంత్ రెడ్డి గతంలో ఆరోపణలు చేయడం, ఆ తర్వాత రేవంత్ కు అరవింద్ కుమార్ పరువు నష్టం నోటీసులు పంపడం, దీనిపై రేవంత్ లీగల్ గా ప్రొసీడ్ కావడం అప్పట్లోనే సంచలనం రేపింది. తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అసలు అరవింద్ కుమార్ పై వేటు పడడానికి ప్రధాన కారణాలు ఏంటి? సందీప్, ఇక్కడ మనం ప్రధానంగా రెండు అంశాలు ప్రస్తావించుకోవాలి సందీప్. ఒకటి, ప్రధానంగా అరవింద్ కుమార్ ఐఏఎస్ అనే వ్యక్తి దీర్ఘకాలికంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక శాఖలో ఐఏఎస్ అధికారి హోదాలో పనిచేశారు. అలాగే రెండవది, ఒకటి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అదొక పెద్ద కాంట్రవర్సీ అది. అప్పట్లో ప్రభుత్వం తరఫు నుండి కూడా అరవింద్ కుమార్ కూడా అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డికి ఒక లీగల్ నోటీస్ ఇష్యూ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టే ప్రధానంగా అప్పట్లో చాలా వరకు రాజకీయం అనేది నడిచింది. అయితే ప్రధానంగా అప్పుడున్న ప్రతిపక్ష నేతగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి చేసిన ప్రధాన ఆరోపణ ఏంటంటే, నేషనల్ హైవేస్ ఆఫ్ ఇండియా అథారిటీ ప్రకారము టెండర్ వ్యవధి అనేది 30 ఏళ్లకు మించకూడదు, 15 నుంచి 20 ఏళ్లు మాత్రమే ఉండాలని సూచించింది. అయినా కూడా ఆ నేషనల్ హైవేస్ ఆఫ్ ఇండియా అథారిటీ యొక్క గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వకుండా ఒక ముంబైకి చెందిన ఐఆర్బి సంస్థకి కేవలం 30 సంవత్సరాలకు సంబంధించి 7,380 కోట్ల టెండర్ గా కాంట్రాక్ట్ అప్పగించారని ఆ లేఖలో ప్రధానంగా ప్రభుత్వానికి అప్పుడు ప్రతిపక్ష నేత ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాశారు. అయితే క్లెయిమ్ నిబంధనలలో ప్రధానంగా ఆరోపణ అప్పుడు చేసింది ఏంటంటే, ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి క్లెయిమ్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని, టెండర్ ఇచ్చే సమయంలో అన్ని నిబంధనలను యథేచ్ఛంగా ఉల్లంఘించారని, ప్రధానంగా 2031లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ముగియనుందన్న, సో 30 ఏళ్ల పాటు లీజ్కి ఇవ్వడము, ఇది 2031లోనే హెచ్ఎండిఏ ప్లాన్ అనే మాస్టర్ ప్లాన్ అనేది ముగుస్తుంది. కానీ ఈ టెండర్ అనేది 30 ఏళ్ల పాటు లీజ్కి ఇవ్వడము, తర్వాత ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా లేకపోతే ఏంటి అనేది ప్రధానంగా ఒక వాదన ఏం వినిపించింది అనంటే, ఈ థర్డ్ పార్టీకి ఈ కాంట్రాక్ట్ కట్టబడడం వలన అధికారిక పార్టీకి ఏమైనా ముడుపులు అందాయా అనేది ప్రధానంగా ఆరోపణలు కూడా నడిచాయి. అయితే ప్రధానంగా ఎన్హెచ్ఐ టెండర్ వ్యవధి 15 నిర్దిష్టంగా ఒక గైడ్ లైన్స్ సూచించింది, 15 ఏళ్ల నుంచి 20 ఏళ్లు మాత్రమే ఉండాలి అని. అలాంటిది తప్ప వీళ్ళు 30 ఏళ్లకి కట్టుబట్టడం ఏందని అదొక ప్రధాన అంశము. అది కాకుండా లీగల్ నోటీస్ లో కూడా అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన అంశం ఏంటంటే, అరవింద్ కుమార్ ఒక రాజకీయ నాయకుడిలా ఎదురుదారి దిగుతున్నారని అప్పట్లో ప్రెస్ మీట్ లో కూడా ప్రస్ఫుటకంగా ప్రకటించారు. అయితే లీగల్ నోటీస్ లో ఇచ్చిన ఆరోపణలన్నీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి కూడా పలుమార్లు ఆ అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే తాను ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి సగం పరిధి ఈ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది సగం పైగా తన కాన్స్టిట్యున్సీ పరిధిలోకే వస్తుందని, ఆ పరిధిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నాకు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా నాకు కన్సర్న్ ఉంది, ఇది ఇల్లీగల్ గా ఇది 30 ఏళ్లకి ఎట్లా సదరు సంస్థకి కాంట్రాక్ట్ నెహ్రూ ఓఆర్ఆర్ అనేది మీరు కట్టబెడతారని ప్రధానంగా ఆరోపణ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యాక పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు అధికారులు అందరు ఐపీఎస్ అధికారులు కూడా ముఖ్యమంత్రిని కలిసి కంగ్రాచులేట్ చేయడం విష్ చేయడం తెలిసిందే. అయితే అరవింద్ కుమార్ ఐఏఎస్ అనే వ్యక్తి కాస్త లేట్ గా ముఖ్యమంత్రిని కలవడం కూడా, దానితో పాటు ప్రధానంగా మనం ముందట చర్చించుకున్న అంశం ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీర్ఘకాలికంగా కీలక
శాఖలు ఆయన అధికారిగా పనిచేశారు. అయితే ప్రభుత్వానికి ప్రభుత్వం మెప్పు పొందేటందుకే ప్రభుత్వానికి చాలా ఫేవరబుల్ గా ఉన్నారనేది ఒక ప్రధాన ఆరోపణ సందీప్. అయితే అరవింద్ కుమార్ నేపథ్యం ఏంటి అసలు, అంటే కేసీఆర్ కేటీఆర్ కి సాన్నిహిత్యం అంతగా పెరగడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధానంగా ఇప్పుడు ఇది ప్రతిపక్షాలు అప్పటి ప్రతిపక్షాలు ఆరోపించిన ఏంటి అనంటే ఈ థర్డ్ పార్టీకి టెండర్లు ఇవ్వడము, ఆ టెండర్ల ద్వారా అధికారిక ప్రభుత్వం ముడుపులు అందుతాయని చెప్పేసి, అదే విధంగా ఈ ప్రధానంగా ఈ ఐఆర్బి సంస్థకి 7038 కోట్లకి కాంట్రాక్ట్ అప్పగించడం, ఆ టెండర్ ఇవ్వడం అనేది అది ప్రభుత్వానికి చాలా లాస్ అని, అది దీర్ఘకాలికంగా క్యాలిక్యులేటెడ్ గా కూడా అది చాలా తక్కువ ఉంటుందని, అప్పటికీ అప్పటి అరవింద్ కుమార్ ఎంఏడి సెక్రటరీగా ఉన్నప్పుడు ట్రాఫిక్ ప్రొజెక్షన్స్ బట్టి తాము ఇవి కూడా పెంచుతాము, టోల్ ఫీజులు అనేది కూడా ప్రధానంగా అప్పుడు ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కి ఫేవర్ గా ఒక ఐఏఎస్ అధికారిలా కాకుండా సర్వీస్ సివిల్ సర్వెంట్ రూల్స్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం మెప్పు పొందేలా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు మద్దతు ఇచ్చే విధంగా అరవింద్ కుమార్ ప్రవర్తించారని ప్రధానంగా ఆరోపణ కూడా ఒకటి అప్పటి ప్రతిపక్ష నేత ఆరోపించిన విషయం తెలిసిందే సందీప్. శ్రీచరణ్, అంటే రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం సంబంధించి అరవింద్ కుమార్ స్పందించారా? ప్రస్తుతానికి అయితే ఎలాంటి సంబంధించలేదు, ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్ర కేడర్ కి అలాకేట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రి ఎండ్ ఆఫ్ ద డే చీఫ్ మినిస్టర్ అధికారులకి బాస్ ఉంటారు, ఫస్ట్ బాస్ అఫీషియల్ గా చీఫ్ సెక్రటరీ పైన ముఖ్యమంత్రి ఉంటారు, ఎండ్ ఆఫ్ ద డే ముఖ్యమంత్రి తీసుకునే డెసిషన్ పైనే అధికారులు కూడా నడుచుకోవాలి కదా. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఎంఐడి శాఖ లాంటి కీలక శాఖని నుంచి తప్పించి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో వేయడం అనేది, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తిని అలా మార్చడం అనేది ప్రధానంగా ఇప్పుడు సచివాలయ వర్గాల్లో కూడా గత 2-3 రోజులుగా చర్చ నడుస్తుంది, ప్రధానంగా 5 అధికారులు, దానిలో 5 అధికారులలో ఒకరు అరవింద్ కుమార్. సో ముందు విధంగా ఊహించినట్టుగానే ఇటు అరవింద్ కుమార్ పై బదిలీ వేటు పడింది సందీప్. అయితే ప్రస్తుతానికి ఆయన ఇంకా ఎలాంటి అటు సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్ వేదిక కానీ ఎలాంటి స్పందన లేదు, మరి చూడాలి ఆయన ఎలా స్పందిస్తారు. ఆయనకి ప్రాధాన్యత లేని ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక రకంగా చెప్పుకోవాలంటే లూప్ లైన్ లో ప్రాధాన్యత లేని పోస్ట్ ఇచ్చినట్టే సందీప్. అంటే వివరాలకు సంబంధించి ఇంకా లీగల్ గా ఫైట్ ఇంకా కొనసాగుతుందా? ప్రస్తుతానికి అయితే ఆ లీగల్ బ్యాటిల్ అనేది ఇంకా కొనసాగుతోంది, అది విరమించుకోవాలని గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. అయితే కానీ దానికి లీగల్ నోటీస్ లో ప్రధానంగా తప్పుడు ఆరోపణలు ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి చేశారని, ఆ లీగల్ నోటీసు స్వయంగా ఎంఐడి సెక్రటరీగా అరవింద్ కుమారే నోటీస్ పంపించారు ప్రతిపక్ష నేతకి. అయితే అప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు, ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమన్నారు, అధికారిక పార్టీని ప్రశ్నిస్తున్నందుకు ఒక ప్రజల తరఫున పోరాడుతున్న వ్యక్తిగా నేనున్నందుకు ఇట్లా అధికారిక పార్టీ నుంచి వస్తే కానీ ఒక సదరు ఐఏఎస్ అధికారుల నుండి ఇలా లీగల్ నోటీసులు రావడం ఏందనేది అప్పట్లో చాలా సెన్సేషనల్ గా ఉంది. కాకపోతే ఓవరాల్ గా ఓవరాల్ ఇష్యూ అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది. అలాగే దీంతో పాటు రెండు అంశాలలో మనం అనుకున్నట్టు ఒకటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి దగ్గరగా సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, అలాగే దానితో పాటు ఈ ఓవరాల్ ఇష్యూ అనేది చాలా సెన్సేషనల్ గా మారిన విషయమే. అప్పుడు బిడ్స్ కూడా టెండర్ బిడ్స్ కూడా పిలువకుండా ఓవర్ నైట్ అసలు ఒక సంస్థకి నిబంధనలు ఉల్లంఘించి ఎలా కట్టబెడతారనేది ప్రధానంగా జరిగిన చర్చ సందీప్. శ్రీచరణ్, అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి ఈ ఐఏఎస్ల మీదనే అంటే దృష్టి సారించినట్టు తెలుస్తుంది, అంటే రేవంత్ రెడ్డి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అదే మనము ముందుగా అనుకున్నట్టు ప్రధానంగా 5 ఐఏఎస్ అధికారులు ప్రధానంగా ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ గాని, ఇటు ఐటీ సెక్రటరీగా పనిచేసిన జయేష్ రంజన్ గాని, అలాగే ఎంఐడి సెక్రటరీగా ఉన్న ఈయన అరవింద్ కుమార్ పైన కూడా ప్రధానంగా వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు లూప్ లైన్ లో వెళ్తారని ప్రధానంగా చర్చ నడుస్తూనే ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి ఆలోచన మనకి కనిపిస్తుంది ఏంటి అంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే ప్రభుత్వంతో బాగా అంటగారిన ఐఏఎస్ అధికారులను పక్కన పెట్టేసి ఎవరైతే సిన్సియర్ గా అధికారులు ఉన్నారో, అసలు సివిల్ సర్వెంట్ గా ఎవరైతే నిజాయితీగా నికరసుగా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారినే మళ్ళీ ఈ ప్రభుత్వంలో తీసుకొని కీలకమైన శాఖలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్టు మనకు ఈ వాళ్ళ జరిగిన బదిలీలు బట్టి మనకు అర్థమవుతుంది సందీప్. శ్రీచరణ్, అంటే ఈ ఓవరాల్ లీజ్ కు సంబంధించి ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ప్రస్తుతానికి దీని మీద
భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఆ టెండర్ ని ఒకవేళ లీగల్ గా దాని మీద ఒక లీగల్ బ్యాటిల్ ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వమే అధికారికంగా ఆ టెండర్ కట్టబెట్టింది, అది మళ్ళీ కోర్టుకు వెళ్లాలా లేకపోతే విత్ ఇన్ ద రూల్స్ ప్రకారం అది ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉండి, ప్రభుత్వం మారినా కూడా ఒక వెసులుబాటు ఉండి ఆ టెండర్ కాంట్రాక్ట్ అనే ప్రొసీజర్ ని రద్దు కూడా చేయొచ్చు అనేది, అది న్యాయ నిపుణుల సలహా మేరకు అది ముందుకు వెళ్తారనేది మనకు అందుతున్న తాజా సమాచారం సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.